సిటీలో జలమండలి నిర్మించిన 7 స్టోరేజ్ రిజర్వాయర్లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. సాహెబ్ నగర్, వైదేహీనగర్, వనస్థలిపురం, రైతు బజార్, ఆటోనగర్ ప్రాంతాల్లో వీటిని నిర్మించారు. ఈ రిజర్వాయర్లతోనే 3 లక్షల మందికి దాహం తీరనుంది. ఇప్పుడు మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సామ రమణారెడ్డి గారు, జిట్టా రాజశేఖర రెడ్డి గారు, సోదరులు మనోహర్ రెడ్డి గారు, మన మర్చిపోయినాను, ముద్రపోయిన శ్రీనివాసరావు గారు, అదే రకంగా సోదరులు సాగర్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న గజల మస్సన్ రెడ్డి గారు, ఇంకా నాయకులందరికీ పేరు పేరున మన ఎల్బీ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ బాధ్యులు సోదరులు రామ్మోహన్ గౌడ్ అన్న గారు, అదే రకంగా యువ నాయకులు అన్న మనోహర్ రెడ్డి గారు, కొత్త మనోహర్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, అందరికంటే ముఖ్యంగా ఈరోజు రికార్డు సమయంలో హైదరాబాద్ ప్రజలను ఇంటి కష్టాలు తీరుస్తూ సమర్థవంతంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అందరి మన్ననలు అందుకుంటూ మరి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుని సమర్థవంతమైన నాయకత్వంలో ముందుకు తీసుకొని పోతున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండి గౌరవనీయులు దానకిషోర్ గారు, ఈడీ సత్యనారాయణ గారు, వారి మొత్తం సిబ్బంది, వారి జీఎంలు, సీజీఎంలు, డైరెక్టర్లు అందరికీ పేరు పేరున, మరి మీడియా మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లోంచి వివిధ అసోసియేషన్లు, అదే రకంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మంచినీళ్ళ రిజర్వాయర్ల ప్రారంభోత్సవం సందర్భంగా కూడా నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్లకార్డులు తర్వాత చూపెడుతురు, దించురు. ఈరోజు ఎల్బీ నగర్లో జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా దశాబ్దాలుగా హైదరాబాద్ నగర ప్రజలు ఏవైతే కష్టాలు పడతా ఉన్నారో మంచినీటి విషయంలో, వాటికి చరమగీతం పాడుతూ శాశ్వతంగా మంచినీళ్ళ కష్టాలే లేకుండా ఈరోజు మనం కేవలం ఒక ఎల్బీ నగర్లోనే 7 రిజర్వాయర్లను దాదాపు 46 ఎమ్మెల్డీల సామర్థ్యంతో ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఒక్క మాటలో చెప్పాలంటే, గతంలో ఎండాకాలం వచ్చింది అంటే ఖైరతాబాద్లోని జలమండలి ఆఫీస్ ముందు ఖచ్చితంగా వేలాది మంది, వందలాది మంది మహిళలు నడుచుకుంటూ పోయి ఖాళీ కుండల ప్రదర్శనలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు తప్పకుండా జరిగేది. ఎండాకాలం వచ్చిందంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటేనే ప్రభుత్వాలు భయపడే పరిస్థితి. ఒక దిక్కు మంచినీళ్ళ సమస్య, ఇంకో దిక్కు కరెంటు సమస్యతోని సతమతమైపోయే పరిస్థితులు. తెలంగాణ రాకముందు ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇది ఎల్బీ నగర్ అనేది సామాన్యమైన నేల కాదు. ఈ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఇక్కడే అగ్నికి ఆహుతైన గడ్డ ఈ ఎల్బీ నగర్ చౌరస్తా. ఆ తమ్ముడి త్యాగాన్ని ఎప్పటికి కూడా ఈ గడ్డ మర్చిపోదు. ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి కానీ, కేసీఆర్ గారు కానీ, మేము కానీ ఎవరం కూడా మర్చిపోయే త్యాగం కాదు. కాబట్టి ఎంతో మందికి ప్రేరణనిచ్చి ఉద్యమానికి ఊపిరిలూదిన ఎంతో మంది విద్యార్థి నాయకులు ఇక్కడే మా కళ్ళ ముందే ఉన్నారు. జహీర్ కానీ, షబ్బీర్ కానీ, రామ్ నరసింహ గౌడ్ కానీ, ఎంతో మంది తమ్ముళ్ళు, స్వామి కానీ, ఇదే ప్రాంతం నుంచి మరి అద్భుతమైన ఉద్యమాల నిర్మాణం కూడా ఇక్కడి నుంచే జరిగింది. ఆనాడు ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని భయపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పటి మంత్రులు, తెలంగాణ వస్తే కరెంటే ఉండదు, తెలంగాణ వస్తే మొత్తం చీకటైపోతుంది, ఉన్న పరిశ్రమలే పారిపోతాయి, కొత్తగా ఒక్క పైసా పెట్టుబడి పెట్టడానికి ఎవడూ రాడన్నారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ 3.5 సంవత్సరాల్లో ఈరోజు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు అందరు ముఖ్యమంత్రులు, దశాబ్దాల పరిపాలన అనుభవం ఉన్న మహామహానాయకులు నోరు వెళ్ళబెట్టి చూసే విధంగా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్కటిగా సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రానే రాదన్న కరెంటును ఈరోజు దేశంలోనే 29 రాష్ట్రాలుంటే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. పట్టణంలోని ఇండ్లకు, పరిశ్రమలకు మాత్రమే కాకుండా మన రైతన్నలు, ఏ రైతన్నలైతే తెలంగాణలో 20-25 వేల కోట్ల రూపాయలు బోరు బావిల మీద పోసి బోరుమని బొక్క బోర్ల పడిపోయి ఉన్నారో వారందరికీ సాంత్వనను చేకూరుస్తూ జనవరి 1వ తారీఖు నుంచి 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ మాత్రమే, అన్నదాతలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి మళ్ళొకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. హైదరాబాద్ మహానగరంలో
చిన్న చిన్న జ్యూస్ సెంటర్లు నడుపుకునే వాళ్ళకి, చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లు నడుపుకునేటోళ్లకు, అపార్ట్మెంట్లలో ఉండేటోళ్లకు కరెంట్ కష్టాలు ఏ తీరుగా ఉండెనో గతంలో ఉన్న ప్రభుత్వాల హయాంలో ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. అపార్ట్మెంట్లలో తలా 500 రూపాయలు వేసుకొని డీజిల్ తెచ్చుకొని జనరేటర్లు పెట్టుకొని ఇన్వర్టర్లు పెట్టుకొని నడుపుకున్న పరిస్థితి, చిన్న చిన్న జ్యూస్ సెంటర్లు కానీ జిరాక్స్ సెంటర్లు కానీ చిన్న చిన్న పరిశ్రమలు కానీ జనరేటర్లో ఇన్వర్టర్లో పెట్టుబడి పెట్టుకోకుండా నడుపుకోలేని పరిస్థితి, ఆఖరికి పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర హర్తాల్ చేయాల్సిన పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి ఈరోజు అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంటుని ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కరెంట్ అనేది ఎందుకు ముఖ్యం అంటే దాని మీదనే ఈరోజు మొత్తం జీవితం ఆధారపడి ఉంది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులే కానీ, అదే రకంగా వ్యవసాయానికి సంబంధించి మెట్ట ప్రాంతంలో ఉన్న రైతన్నలే కానీ, అదే రకంగా ఈరోజు మొత్తం గృహ అవసరాలకు కానీ కరెంటు చుట్టే మన జీవితం అంతా కరెంటు ఒక గంట పోతే ఆగమాగం అయిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విషయం మీద ముఖ్యమంత్రి గారు మొదట దృష్టి పెట్టి దాన్ని స్థూలాగ్రంగా పరిష్కరించడం జరిగింది. అదే రకంగా హైదరాబాద్ మహానగర ప్రజల నిత్యావసరమైన తాగునీరు 2,000 కోట్ల రూపాయలతో ఈరోజు 1-2 కాదు, మొత్తం హైదరాబాద్లో ఏ మున్సిపాలిటీలు అయితే మొత్తం విలీనమైనాయో అన్ని మున్సిపాలిటీలు, ఎల్బీ నగర్, ఉప్పల్, కాప్రా, రాజేంద్ర నగర్, మల్కాజ్గిరి, షేర్లింగంపల్లి, అల్వాల్, అదే రకంగా కూకట్పల్లి, మొత్తం 10 x 10 మున్సిపాలిటీలన్నింటిలో కూడా మరి 2,000 కోట్ల పైచిలుకు రూపాయలతో ఈరోజు పెట్టుకున్న గడువు 2018 మార్చి అయినప్పటికీ మనం డిసెంబర్లోనే పూర్తి చేసుకొని 3 నెలల ముందే పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తాగునీరు అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కేవలం ఇక్కడితో సంతృప్తి పడకుండా ఔటర్ రింగ్ రోడ్డు లోపల, ఎందుకంటే హైదరాబాద్ మహానగరం శరవేగంగా పెరుగుతూ ఉన్నది, ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయింది, దాదాపు 1 కిలోమీటర్ తప్ప మొత్తం పూర్తయిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా ఉన్న 174 గ్రామాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు దాని పరిధిని పెంచుతూ మరొక 700 కోట్ల రూపాయలతో ఆ 174 గ్రామాలకు కూడా నీళ్ళు అందించే కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఎన్నికలు వస్తాయి, వచ్చినప్పుడు సర్పంచులు ఎంపీటీసీలు నిలబడడం, కార్పొరేటర్లుగా నిలబడడం రాజకీయ పార్టీల నుంచి సహజం. ఆ సమయంలో ప్రజల దగ్గరికి పోయినప్పుడు చాలా వాగ్దానాలు ఇస్తూ ఉంటాం, కానీ ఏదైనా వాగ్దానం ఇచ్చి నేను అమలు చేయకపోతే మళ్ళీ ఓట్లు అడగననే పరిస్థితి ఉంటుందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను మీకు ఇంటింటికి నీళ్ళు ఇస్తాను, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తాను, మా ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాను, తీరవకపోతే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడగననే ధీశాలి ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఈ దేశంలో ఎప్పుడైనా ఈ 70 సంవత్సరాల్లో ఎవరినైనా చూసినారా ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్పడం జరిగింది, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అత్యధిక మొత్తంలో మంచినీళ్ళకే కానీ రోడ్లకే కానీ పెద్ద మొత్తంలో డబ్బులు కేటాయించడం జరిగింది. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కృష్ణయ్య గారు అధికార పార్టీ కాకపోవచ్చు, కానీ అభివృద్ధి విషయంలో, ప్రజలకు మేలు చేసే విషయంలో, సంక్షేమ ఫలాలు అందించే విషయంలో రాజకీయాలకు తావుండరాదు. ప్రజలు ఎవరైనా తెలంగాణ ప్రజలే. అందుకే ఎలాంటి వివక్ష లేకుండా ప్రతిపక్ష శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లేకపోతే కృష్ణన్న ముత్తానే పొగిడాడు ఏ ముఖ్యమంత్రిని, పనిచేస్తేనే పొగుడుతాడు. కృష్ణన్న కూడా ఇప్పుడే చెప్పిండు, ఏ డిసిషన్ తీసుకున్నా ఏ పనిచేస్తున్నా సాహసోపేతంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారని చెప్పి ఈరోజు ఆర్ కృష్ణయ్య గారే చెప్తా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి గారికి వారిచ్చిన కితాబుగా నేను భావిస్తూ ఉన్నాను. వారి హృదయాన్ని, వారి ఔదార్యాన్ని కూడా నేను అభినందనలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే సర్వసాధారణంగా రాజకీయాల్లో ఒకరి పట్ల ఒకరు సానుకూలమైన మాటలు మాట్లాడుకోవడం చాలా తక్కువ, కానీ ఈరోజు వారు ఈ రకంగా ఒక కితాబునివ్వడం మరి మా బాధ్యతను మరింత పెంచిందని చెప్పి కూడా నేను భావిస్తూ కృష్ణయ్య గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. గౌరవనీయులు ఎంపీ గారు ఒక మాట అన్నారు, 440 కోట్ల రూపాయలతో ఇక్కడ వివిధ రోడ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయన్నారు. ఎవరికైతే ఆ విషయంలో సమాచారం లేదో వారికి నేను ఆ విషయం కూడా ఒకసారి చెప్పదలుచుకున్నాను. మన దగ్గర కామినేని చౌరస్తా దగ్గర కానీ, చింతలకుంట చౌరస్తా దగ్గర కానీ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దగ్గర కానీ, సాగర్ రింగ్ రోడ్ దగ్గర కానీ అండర్ పాసులు, స్కైవేలు ఇప్పటికే పనులు ప్రారంభమైనాయి, మరి తొందరలోనే పూర్తి కూడా అవుతాయి.
జూన్ వరకు దగ్గర దగ్గర అందులో రెండు మూడు కార్యక్రమాలు పూర్తి కాబోతా ఉన్నాయి. ఈ నెల ఈ సంవత్సరం జూన్లో ఇంకో ఆరు నెలల్లో అందులో కొన్ని పూర్తవుతాయి. మిగతా సంవత్సరం ఆఖరి వరకు డిసెంబర్ వరకు మిగిలినవి కూడా పూర్తయిపోతాయి. ఈ సందర్భంగా నేను మీకు మరొక శుభవార్త కూడా ఇదల్చుకున్నాను. ఈ సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో కూడా ప్రారంభం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలకు కూడా తప్పకుండా మరి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి, శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది, దాన్ని కూడా చేస్తాం. కరెంటు కష్టాలు పోయినాయి, మంచినీటి కష్టాలు దాదాపు పోయినాయి. అదే రకంగా శాంతి భద్రతలు చాలా పటిష్టంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. మరి మిగిలింది ఇది శివారు మున్సిపాలిటీ, కొత్తగా హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనమైన మున్సిపాలిటీ. కేవలం ఇది ఒకటే కాదు, ఇంతకుముందు నేను చెప్పిన 10 మున్సిపాలిటీలు కూడా మన హైదరాబాద్ కార్పొరేషన్లో జిహెచ్ఎంసీలో విలీనమైనాయి. మరి ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ముఖ్యమైన సమస్య నీళ్లు సమృద్ధిగా వచ్చిన తర్వాత వాటిని ట్రీట్మెంట్ కానీ అదే రకంగా మరి డ్రైనేజీ వ్యవస్థ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కానీ సమూలంగా చేపట్టాల్సిన బాధ్యత హెచ్ఎండబ్ల్యూఎస్ మీదే ఉన్నది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్తున్నప్పుడు నేను పక్క నుంచి మా ఎండి గారిని అడిగినాను ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి చేద్దామని చెప్పి అడిగితే వారు చెప్తా ఉన్నారు ఏ రకంగానైతే 2,700 కోట్ల రూపాయలతో మంచినీళ్ళు ఇచ్చినామో దాదాపుగా అంతే ఖర్చు, 3,100 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరికి ఒకటే మాటిస్తా ఉన్నాను, వెంటనే ప్రారంభించం, మళ్ళీ నేను అవద్దని చెప్పను, వెంటనే ప్రారంభించం కానీ తప్పకుండా ఇప్పుడు ఒక డిపిఆర్ తయారు చేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసి రాబోయే సంవత్సరం లోపలనే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. నేను ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సమస్యలు నాకు తెలుసు. రవాణా విషయంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు స్కైవేలు కానీ ఫ్లైఓవర్లు కానీ ఈ మెట్రో పూర్తి కావడంతో ట్రాఫిక్ సమస్య కొంత నివారణ జరుగుతుంది. ఉన్న రోడ్లను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మిగిలింది ఈ డ్రైనేజ్ సమస్య, దాంతో పాటుగా మరి మూసీని కూడా సుందరీకరించుకోవాల్సిన కార్యక్రమం కూడా మన ముందుంది. ఈ ప్రాంతంలో మూసీ నది పెద్ద మొత్తంలో ఇదే మార్గం నుంచి ప్రవహిస్తూ ఉన్నది, నాగోల్ పక్క నుంచే పోతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని కూడా మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, దానిలోంచే తప్పకుండా అతి త్వరలోనే టెండర్లు పిలిచి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేను ఈ ప్రాంతంలో రెండు విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, డబల్ బెడ్రూమ్ ఇండ్లు పేదవారి ఆత్మగౌరవ ప్రతీకలుగా, సోషల్ హౌజింగ్ కాదు డిగ్నిటీ హౌజింగ్, పేదవారి ఆత్మగౌరవాన్ని నిలిపే విధంగా 560 చదరపు అడుగుల్లో డబల్ బెడ్రూమ్ ఇండ్లు 100,000 ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పాము. 100,000 ఇండ్ల టెండర్ పూర్తయింది ఈరోజు ఎల్బీ నగర్లో, అదే రకంగా మహేశ్వరంలో. ఈ రెండు నియోజకవర్గాలు కలిపి దాదాపు 4,000 పైచిలకు ఇండ్లను మొత్తం ఈ రెండు నియోజకవర్గాల్లోనే కడతా ఉన్నాం. తప్పకుండా వాటిని కూడా దశల వారీగా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాకు తెలుసు 4,000 ఇండ్లు కట్టంగానే అందరికీ రావు, నాకు కూడా ఆ విషయం అవగాహన ఉంది. కానీ మీ అందరికి కూడా తెలుసు ఏ ప్రభుత్వమైనా ఏ వ్యవస్థ అయినా ఒకేసారి అన్నీ చేయాలంటే దానికి సంబంధించిన వనరులు కూడా చూసుకోవాలా. ఈరోజు భారతదేశంలోనే 29 రాష్ట్రాలుంటే తెలంగాణ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 18,000 కోట్ల రూపాయలతో ఈరోజు మన దగ్గర హౌసింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఒక్కొక్క ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో పెడుతున్న ఖర్చు 870,000 రూపాయలు. గతంలో కూడా ఇండ్లు కట్టినారు, కట్టలేదని కాదు, వ్యాంబే ఇండ్లని, జేఎన్ఎన్యుఆర్ఎం ఇండ్లని, ఇందిరమ్మ ఇండ్లని రకరకాల పేరు మీద కట్టినారు. కానీ 30 తిప్పలు పెట్టినారు, మీరు 30% వేసుకోండి, 30% బ్యాంక్ ఇస్తుంది, 30% నేనిస్తా అని చెప్పి 3 చెరువుల నీళ్ళు దాగిచ్చినారు. ఆ కట్టిన ఇండ్లు కూడా డబ్బా మాదిరిగా ఇండ్లు కట్టి అవి అరకొర వసతులతో మీకు అడగట్టినారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీ నుంచి ఒక్క పైసా ఆశించకుండా, మధ్య దళారీల దందా లేకుండా ఈరోజు ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చే 870,000 రూపాయలు. కానీ మార్కెట్లో
దాని విలువ 30 లక్షలకు తగ్గకుండా ఉంటుందని చెప్పి కూడా ఒక్క పైసా మీ దగ్గర నుంచి తీసుకోకుండా 30 లక్షల రూపాయల విలువైన కానుక ఒక పేదవాడి కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి 18,000 కోట్లతో దాదాపు 270,000 ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఇల్లు గతంలో కట్టిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇల్లు కానీ వాంబే ఇండ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లతో కనుక పోల్చుకుంటే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కొక్కటి వాళ్ళు కట్టిన 7-8 ఇండ్లతోని ఈ ఒక్క ఇల్లే సమానమవుతుందనే విషయాన్ని కూడా ఒక్కసారి మీరు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే 270,000 సంఖ్యాపరంగా చూస్తే తక్కువనే అనిపిస్తుంది, కానీ వాళ్ళు కట్టిన ఇండ్లతో పోల్చి చూస్తే దగ్గర 17-18 లక్షల ఇండ్లు వాళ్ళు కట్టిన ఇండ్లతోని ఈ మొత్తం సమానమవుతుందనే విషయాన్ని కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఒకటి, మీకున్న ఇబ్బంది ఈ ప్రాంతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లదు ఉన్నది, తప్పకుండా దశల వారీగా దాన్ని కూడా చేసుకుందాం. దాంతోపాటు మరి ఈ ప్రాంతంలో కొన్ని కాలనీల్లో నేను గతంలో కూడా మన బిఎన్ రెడ్డి నగర్లోని సాహెబ్ నగర్ కలాన్లోని సర్వే నెంబర్ 200 కానీ, నాగోల్ డివిజన్లోని సర్వే నెంబర్ 96 101 కానీ, హస్తినాపురంలో సర్వే నెంబర్ 73 జనార్దన్ రెడ్డి నగర్ కానీ, దాంతోపాటు హస్తినాపురం డివిజన్లోని రోషనుద్దౌలా బస్తీ కానీ, నాగోల్ సర్వే నెంబర్ 58 ఫతులగూడ గ్రామం కానీ అదే నగరంగా అదే సందర్భంగా హయాత్ నగర్ డివిజన్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్లు కాక కొంతమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం నాకు తెలుసు. నేను గతంలో కూడా హామీ ఇచ్చి ఉన్నాను, ఆ హామీ మీదనే నేను ఇదే వేదికగా మీకు మళ్ళీ డేట్ కూడా చెప్తా ఉన్నాను. 11 తారీఖు నాడు కానీ 12 తారీఖు నాడు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి సమయం తీసుకొని నేను మహమూద్ అలీ గారు మీ ఎంపీ గారు మీ ఎమ్మెల్యే గారు అదే రకంగా కార్పొరేటర్లను అందరినీ కూడా పిలిచి మీ కాలనీ అసోసియేషన్ల నుంచి కూడా కొంతమంది పెద్దలను పిలిచి ఆ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపెడతామని చెప్పి కూడా మేము మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంతమందిలను ఒక్కనే సిపాయి బాబాయ్ ఆగరాదు, ఆగు. నా విజ్ఞప్తి అన్ని ఈ సర్వే ఆ సర్వే అయ్యా అన్న, ఓ పెద్దన్న నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏమంటే డబల్ బెడ్రూమ్ ఇన్లే కానీ ఈ రిజిస్ట్రేషన్ల సమస్యలే కానీ ఇవన్నీ కూడా దశల వారీగా పోతాయి. దయచేసి ఆ విషయంలో ఎట్లాంటి అనుమానం వద్దు. 11 తారీఖు కానీ 12 తారీఖు కానీ ఉప ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని ఎప్పుడు వారు సమయం ఇస్తే అప్పుడు ఆ మీటింగ్ పెట్టుకుందాం, శాశ్వత పరిష్కారం కూడా అందులోనే చూసుకుందామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఒక మాత్రం చెప్పాలి, ఇప్పుడు ఇన్ని పనులు చేసుకుంటూ ప్రభుత్వం పోతున్నది, పెన్షన్లు 1,000 రూపాయల పెన్షన్లు 1,500 రూపాయల పెన్షన్లు, వసతి గృహాలు అన్న అయితే జీవితాంతం పోరాటం చేసిండు కృష్ణయ్య గారు వసతి గృహాల మీద, బీసీల సమస్యల మీద ఎన్నో సందర్భాల్లో శాసనసభలో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 800 గురుకులాలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద 120,000 రూపాయల ఖర్చు ప్రతి సంవత్సరానికి ప్రభుత్వం పెడుతూ లక్షలాది మంది విద్యార్థులకు ఈరోజు బట్టలే కానీ యూనిఫామ్లే కానీ పుస్తకాలే కానీ భోజనమే కానీ సంపూర్ణంగా ఒక ప్రైవేట్ కాలేజీలనో ప్రైవేట్ స్కూళ్ళనో మనం ఎట్లా అయితే పిల్లలను చదివిస్తామో అదే పద్ధతిలో పేదవారి పిల్లలకు కూడా ఆత్మగౌరవంతో కూడిన ఒక విద్యను కూడా అందించే ఒక అద్భుతమైన ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. వైద్యం కూడా మన పట్టణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత డయాలసిస్ సెంటర్లు, కొత్తగా ఐసీయూలు, అదే రకంగా తొందరలోనే బస్తీ దవాఖానాల రూపంలో వైద్యాన్ని కూడా బ్రహ్మాండంగా మెరుగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేసీఆర్ కిట్లు వచ్చిన తర్వాత 40% ప్రసూతులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పెరిగినాయంటే ఎంత అద్భుతమైన కార్యక్రమం అది, ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, ఈ రెండు తీసుకొని ముందుకు పోతూ ఉంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు కొంతమంది ఓర్వలేక తట్టుకోలేక రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, యాడికెళ్ళిస్తుండ్రు, అదే చెప్తారు సామెత, అమ్మ పెట్టది అడక తిననియదని, వాళ్ళు ఉన్నప్పుడేమో శాత కాలేదు, ఇప్పుడు వాళ్ళు ఇంకోలు చేస్తుంటే ఓరో బుద్ధి అయితలేదు. రైతులకు నీళ్ళు ఇస్తే కడుపు మంట, ఇంటింటికి తాగునీరు ఇస్తే కడుపు మంట, కడుపు నిండా కరెంట్ ఇస్తే కడుపు మంట. ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రతిపక్ష పార్టీ నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఎందుకంటే ఎక్కడన్నా ప్రజలకు మంచి చేస్తే మంచి జరిగిందని సంతోషపడాలి, కానీ కరెంట్ యాడికెళ్ళి ఇచ్చినారు, ఎట్లు ఇస్తున్నారు, ఎట్లు ఇస్తున్నారో మీకు తెలుసు మాకు తెలుసు. భారతదేశంలో
ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అదనంగా ఉత్పత్తి చేసింది అని చెప్పి కొంతమంది నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ చెప్పవలసిన అవసరం కూడా ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి తెలంగాణలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం కేవలం 4370 పైచిల్కు మెగావాట్లు మాత్రమే. ఈరోజు ఈ రాష్ట్రంలో మన విద్యుత్తు 3 రెట్లు పెరిగి విద్యుత్ స్థాపిత సామర్థ్యం 14000 మెగావాట్లకు చేరుకుందంటే దానికి కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వ పటిమ కాదా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుజరాత్ రాష్ట్రాన్ని కూడా వెనుకకు నెట్టేసి సోలార్ విద్యుత్ విషయంలో దానికి కొత్త సబ్స్టేషన్లు కానీ లైన్లు కానీ ఇవన్నీ వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టిన మాట మీ కళ్ళకు తెలియదా? మీ ఈ సత్యం మీకు అర్థం కాలేదా అని చెప్పి కూడా నేను గౌరవ ప్రతిపక్ష నాయకులను అడుగుతా ఉన్నాను. ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మంచి పనులు చేస్తుంటే అభినందించాల్సింది పోయి కుసంస్కారంతో, కుత్సితమైన ఆలోచనలతో చిల్లర మల్లర విమర్శలు చేసే పార్టీలు కానీ నాయకులు కానీ వారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే చెప్తారు ఈ ప్రభుత్వం మంచిగా పనిచేస్తే మళ్ళా గెలిపిస్తారు, మంచిగా పనిచేయకపోతే గొప్ప గొప్ప వాళ్ళనే ఇంటికి పంపించారు. ఈ దేశంలో ఇందిరాగాంధీని ఓడగొట్టినారు, ఎన్టీ రామారావుని ఓడగొట్టినారు, తప్పకుండా మహామహుల్నే వారికి బుద్ధి చెప్పిన ఘనత ఈ దేశంలోని ప్రతి సామాన్య పౌరుడు కూడా ఉంది. మేం మంచిగా పనిచేస్తే తప్పకుండా ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు, మాకు ఆ విశ్వాసం ఉంది. ఎందుకంటే మాకు బాసులు ఢిల్లీలో లేరు, పక్క రాష్ట్రంలో లేరు. మా బాసులు గల్లీలో ఉన్న మీరు తప్ప ఎక్కడనో ఢిల్లీలోనో ఇంకో రాష్ట్రంలోనో మాకు బాసులు లేరు. మేము ఏమున్నా జవాబుదారి మీకు, మీకు జవాబుదారితనంగా పనిచేస్తాం తప్ప ఎవరో ఎల్లయ్యకో మల్లయ్యకో దారిన పోయే దానయ్యకో జవాబు చెప్పే అక్కడ మాకు లేదు. మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే, సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు అందుకునే దిశగా ప్రభుత్వం ఒక్కో కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. ఈ సందర్భంగా మిమ్మల్ని నేను అందరినీ కూడా కోరేది ఒకటే, సమస్యల పరిష్కారం సత్వరమే కావాలి అనే ఆరాటం అందరికీ ఉంటుంది. మాకు కూడా, మా కార్పొరేటర్లకు కూడా, మా మేయర్ గారికి కూడా, మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా మీరు ఏదైనా పని చెప్తే తెల్లారి వారికి చేసి శభాష్ అనిపించుకోవాలని మాకు కూడా ఉంటుంది. మాకేం మీతో తిట్లు తినాలనే షోకు మాకేం ఉండదు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో పనులు కొంత సమయం పడుతుంది. దయచేసి ఓపికతో పర్సూ చేసుకొని, ఓపికతో ఎంబడబడి పని చేయించుకునే ఒక ప్రయత్నం మన మిత్రులు కూడా చేయాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి ఈ సందర్భంగా ఎల్బీ నగర్ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.